ఈరోజు చెప్పబోయే టాపిక్ శివాజీ సాధించినటువంటి విజయాలు. శివాజీ తన విజయాలను 1900 శ్రీకారం చుట్టడం జరిగింది. క్రీస్తు శకం 1646 బీజాపూర్ సైనికాధికారి నుంచి తోరణకోటను వశం చేసుకున్నాడు. అక్కడ అతనికి అపార ధనరాశులు లభించాయి. ఆ తర్వాత అతడు రాయగఢ్ కోటను కూడా వశం చేసుకుని దాన్ని పునర్నిర్మించాడు. తర్వాత తన మేనమామ అయినటువంటి శంభూజీ నుంచి ఎహిట్ అనేటటువంటి స్తూపాన్ని వశం చేసుకున్నాడు. క్రీశకం 1640 దాదాజీ కొండదేవు ఆధీనంలో ఉన్నటువంటి, అంటే అతని మరణానంతరం తన తండ్రి ఆధీనంలో ఉన్నటువంటి ఆస్తిని, యావతాస్తిని కూడా తనకు ఆస్తిని వశం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత బారామతి ఇందుపూర్లను నేరుగా తన ఏలుబళ్ళను తెచ్చుకోవడం జరిగింది. అనంతరం చకాన్ కొండన కొంకన్ ప్రాంతాలను కూడా ఆక్రమించడం జరిగింది. చకాన్ కొండన్ కొంకన్ ప్రాంతాలను తర్వాత ఆక్రమణ తర్వాత శివాజీ తన దృష్టిని కొంకన్ ప్రాంతం వైపు మరల్చాడు. అబాజీ నేతృత్వంలో కళ్యాణ్ వైపు తన సేనలను నడపడంతో ఠానా జిల్లాలోని కళ్యాణ్ దుర్గం కూడా శివాజీ ఆధీనంలోనికి వచ్చింది. అటు నుంచి దక్షిణ ప్రాంతం వైపు ఉన్నటువంటి కొలాబా జిల్లా వైపు తన సేనలను నడిపాడు. ఇది బీజాపూర్ అధికారులకు వణుకు పుట్టించింది. ఏదో విధంగా శివాజీని అదుపు చేయాలనేటటువంటి ఉద్దేశంతోనే వారు శివాజీ తండ్రి అయినటువంటి షాజీ బోన్స్లేను ఖైదు చేయడం జరిగింది. దాంతో బీజాపూర్పై దండెత్తాలనేటటువంటి కోరిక ఉన్న తన తండ్రి బీజాపూర్ సైన్యం చేతిలో చిక్కుకొని ఉన్నందువల్ల ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అతడు తన దండయాత్రలకు కొంతకాలం విరామం ఇచ్చినట్లుగా తెలుస్తుందన్నమాట. చివరకు శివాజీ తన సైనిక చర్యలను ఆపి కొండన్న దుర్గాన్ని బీజాపూర్ సుల్తాన్ ఆదిల్షాకు అప్పగించి తన తండ్రిని బందీ నుంచి విముక్తి కలిగించడం జరిగింది. అంటే శివాజీ 1908 అనేక విజయాలకు శ్రీకారం చుట్టడం వల్ల అనేక ప్రాంతాలను ఆక్రమించుకోవడం జరిగింది. అవి ఏమేంటి అంటే తోరణ దుర్గాన్ని, రాయగఢ్ కోటని పునర్నిర్మించడం, ఎహిట్ అనేటటువంటి స్తూపాన్ని వశపరచుకోవడం, ఆ తర్వాత చకాన్ కొండన ప్రాంతాలను ఆక్రమించడం, ఆ తర్వాతకి కొంకన్ ప్రాంతాన్ని ఆక్రమించడం, ఆ తర్వాతకి కళ్యాణ్ దుర్గాన్ని కూడా శివాజీ ఆధీనంలోనికి తెచ్చుకుండు, ఆ తర్వాతకి దక్షిణ ప్రాంతం వైపు ఉన్నటువంటి కొలాబా జిల్లా వైపు తన సేనలు అనేవి ఈ నడవడంతో ఇన్ని ప్రాంతాలను ఆక్రమించినటువంటి శివాజీ యొక్క చర్యలను చూసినటువంటి బీజాపూర్ సుల్తాన్లో వణుకు పుట్టిందనమాట. అంటే ధైర్యం అనేది సన్నగిల్లిందనమాట. ఏదో విధంగా శివాజీ చేసేటటువంటి సైనిక చర్యలను ఆపివేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ శివాజీ బీజాపూర్ సైన్యాధికారి ఏం చేయడం జరిగిందంటే శివాజీ కుమారుడైనటువంటి శివాజీ తండ్రి అయినటువంటి శంభూజీని బందీగా చేయడం జరిగిందంటే ఖైదు చేయడం జరిగిందనమాట. శివాజీ దీంతో బీజాపూర్ సుల్తాను శంభూ షాజీ బోన్స్లేని ఖైదు చేయడంతో శివాజీ తన యుద్ధ చర్యల్ని ఆపివేయడం జరిగిందనమాట. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండడం జరిగింది. దీంతో అతను తన దండయాత్రలకు కొంతకాలం విరామం ఇవ్వడమే కాకుండా శివాజీకి ఈ యొక్క బీజాపూర్ సుల్తాన్ బీజాపూర్పై దండెత్తాలనే కోరిక ఉన్నా కానీ బీజాపూర్ సైన్యం చేతిలో షాజీ బోన్స్లో చిక్కుకొని ఉన్నందువల్ల ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కొంతకాలము యుద్ధ చర్యలు అనేవి ఆపివేయడం జరిగింది. శివాజీ సైనిక చర్యలను ఆపి కొండన్న దుర్గాన్ని బీజాపూర్ సుల్తాన్ ఆదిల్షాకు అప్పగించి తన తండ్రిని విముక్తి చేయడం జరిగింది. అంటే తన తండ్రిని పంది నుంచి విడుదల చేయడానికి బీజాపూర్ సుల్తాన్కి కొండన్న దుర్గాన్ని అప్పగించడం జరిగిందనమాట. దీంతో అతన్ని ఖైదు నుంచి విముక్తి చేయడం జరిగింది. క్రీశకం 1649 షాజీని జైలు నుంచి విముక్తి చేయడం జరిగిందనమాట. తన తండ్రిని విడుదల చేసిన కారణంగా 1649 నుంచి 55 వరకు, అంటే దాదాపు 6 పాటు ఎలాంటి యుద్ధాలు చేయకుండా నిలిపివేయడం జరిగింది. అయితే ఈ 6 అతడు మరి యుద్ధాలు చేయలేదు. ఏం చేసింది ఈ 6 అంటే సైన్యాన్ని మరింత పటిష్టవంతం చేసుకోవడంలో నిమగ్నుడైనట్లుగా తెలుస్తుందన్నమాట. శివాజీ యుద్ధ చర్యలు క్రీశకం 1656 జావలి ఆక్రమణతోటి తిరిగి ప్రారంభమయ్యాయన్నమాట. ఇదే సమయంలో శివాజీ చరిత్ర ప్రసిద్ధిగాంచినటువంటి ప్రతాప్ కోటన్ కూడా ఇతడు పునర్నిర్మించిండు. అనంతరం కళ్యాణ్ సమీపంలో ఉన్నటువంటి పోర్చుగీస్ స్థావరము డామండయ్యును కొల్లగట్టి అక్కడ కూడా అపార ధనరాశిని ఇతడు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుందన్నమాట. శివాజీ సాధించినటువంటి విజయాలు బీజాపూర్ సుల్తాన్ని కలవరపరుస్తూనే ఉన్నాయి. అంటే శివాజీ బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి ఆదిల్షాకి ఈ యొక్క కొండన దుర్గాన్ని ఆక్రమించినా కానీ అటు తర్వాతకి ఇతడు సైన్యాన్ని పటిష్టవంతం చేసుకున్న అటు తర్వాతకి ప్రతాప్గఢ్ కోటని నిర్మించడం, అనంతరం కళ్యాణ్ సమీపంలో ఉన్నటువంటి పోర్చుగీస్ స్థావరమైనటువంటి డామన్ను కొల్లగొట్టి అపార ధనరాశుల్ని స్వాధీనం చేసుకోవడం, ఇవన్నీ చూడడంతో మళ్ళీ శివాజీ సాధించినటువంటి విజయాల వల్ల బీజాపూర్ సుల్తాన్లో కొలవరం అనేది చెలరింది. దాంతో బీజాపూర్ పాలకులు శివాజీని తోటి పోరు చేయడానికి సంసిద్ధం అవ్వడం జరిగింది. అఫ్జల్ ఖాన్ నేతృత్వంలో భారీ సైన్యము శివాజీ మీదకు నడిచిందనమాట. అంటే గుర్రం నుంచి దిగకుండానే
శివాజీని ఇనుప సంఖ్యలతోటి బంధించి బీజాపూర్కు తరలిస్తానని అఫ్జల్ ఖాన్ బీజాపూర్ దర్బార్లో ప్రగల్భాలు పలికాడనమాట. ఎవరు అంటే ఈ యొక్క శివాజీని గుర్రం నుంచి దిగకుండానే ఇనుప సంఖ్యలతోటి బంధించి తీసుకొస్తానని బీజాపూర్ దర్బార్లో ప్రగల్భాలు పలికింది. ఎవరు ప్రగల్భాలు పలికింది అంటే అఫ్జల్ ఖాన్ అనమాట. గెరిల్లా యుద్ధంలో ఆరితేరిన వ్యక్తిగా తనకు తాను గొప్పలు చెప్పుకున్నటువంటి అఫ్జల్ ఖాను 1659 పండరిపురం చేరుకొని విఠోబా దేవాలయాలను విగ్రహాలను కూడా ధ్వంసం చేసింది. అనంతరం ప్రతాప్గఢ్ చేరి కృష్ణాజీ భాస్కర్ను శివాజీ వద్దకు పంపాడు. మొదట సందేహపడినప్పటికీ శివాజీ అఫ్జల్ ఖాన్ని కలుసుకునేందుకు నిర్ణయించుకోవడం జరిగిందనమాట. అంటే శివాజీని కలుసుకోవడానికి అఫ్జల్ ఖాన్ ఇక ప్రతాప్గఢ్ చేరి అక్కడ కృష్ణాజీ భాస్కర్ని శివాజీ వద్దకు పంపిండు. అంటే అఫ్జల్ ఖాన్ ఇలా యుద్ధానికి వస్తున్నాననే విషయాన్ని ఈ కృష్ణాజీ భాస్కర్ వద్దకు పంపడం జరిగింది. అంటే మొదట తనకు శివాజీకి అనుమానం కలిగింది, అయినా కానీ తన్ని కలుసుకునేందుకు నిర్ణయించుకోవడం జరిగింది. ఇరు వర్గాలు వారు కలుసుకోవడానికి అన్ని ఏర్పాట్లతోటి రంగం సిద్ధం చేయడం జరిగింది. శివాజీ ఎంపిక చేసుకున్నటువంటి సైన్యాన్ని అడవిలో ఉంచి ఇనుప కవచం ధరించి అఫ్జల్ ఖాన్ను కలుసుకోవడానికి వెళ్ళడం జరిగింది. ఎవరు శివాజీ ఇనుప సంఖ్యలను ధరించి అఫ్జల్ ఖాన్ను కలుసుకోవడానికి వెళ్ళడం జరిగింది. అతను ముందు జాగ్రత్తగా చేతులకు పులిగోలను కూడా తగిలించుకున్నాడు. ఇద్దరు నేతలు మర్యాదపూర్వకంగా ఒకరినొకరు కౌగిలించుకుని తమ మనోభావాలను వ్యక్తీకరించుకోవడానికి విద్యుక్తులైనప్పుడు అఫ్జల్ ఖాన్ తన కుయుక్తిని ప్రదర్శించి శివాజీని తన బలమైన ఇనుప కౌగిళ్లలో బంధించి తన కత్తితో పొడిచే ప్రయత్నం చేశాడు. శివాజీ అతి కష్టం మీద అఫ్జల్ ఖాన్ కౌగిలించి విడిపించుకొని ఇరువురి మధ్య కత్తి యుద్ధం అనేది కొంతసేపు కొనసాగింది. దొంగ దెబ్బ తీసేందుకు ప్రయత్నించినటువంటి అఫ్జల్ ఖాన్పై శివాజీ తన వాడి అయినటువంటి పులిగోలతోటి దాడి చేసి చంపేశాడు. అదే అదునుగా భావించినటువంటి మరాఠా సైన్యం అఫ్జల్ ఖాన్ సైన్యంపై పడి నిర్దాక్షిణ్యంగా మట్టుబెట్టడం జరిగింది. శివాజీకి అఫ్జల్ ఖాన్కు చెందిన సమస్త ఆయుధ సామాగ్రి ఖజానా గజతురుగ బలాలు ఒంటెలు వశమయ్యాయి. అనంతరం పన్హాలా వసంతగఢ్ కేల్నా ఇతర కోటలను కూడా శివాజీ స్వాధీనం చేసుకున్నాడు. ఈ కోటలన్నింటిలో లభ్యమైనటువంటి ధనరాశులతోటి శివాజీ ఇతర కోటలను కూడా స్వాధీనం చేసుకున్నాడు. ఈ కోటలన్నింటిలో లభ్యమైనటువంటి ధనరాశులతో శివాజీ 1660 సంవత్సరంలో రాయగఢ్ను చేరుకున్నాడు. అఫ్జల్ ఖాన్ యొక్క దాడి విఫలమవడంతో శివాజీ వెనుదిరిగి చూడకుండా తన విజయ పరంపరను కృష్ణానది పరివాహక ప్రదేశం వరకు కూడా కొనసాగించాడు. ఆ తర్వాత కూడా బీజాపూర్ సంస్థానాధీశులు మరోమారు శివాజీపై దండెత్తి పరాజయం పాలయ్యారన్నమాట. ఇవి శివాజీ సాధించినటువంటి సైనిక విజయాలు. ఆ తర్వాత శివాజీకి మొఘలులకు మధ్య యుద్ధాలు. శివాజీ చివరకు మొఘల్ పాలకులు సైతం విడిచిపెట్టలేదు. అంటే ఇంతకుముందుకి ఎవరితోటి యుద్ధాలు చేసిండో, సిక్కులతోటి వైరం అనేది కొనసాగింది. చకాన్ కొండన బీజాపూర్ సుల్తాన్లతోటి యుద్ధం అనేది జరిగింది. ఇక్కడ మొఘల్ పాలకులను సైతం కూడా ఇతను విడిచిపెట్టలేదు. అంటే మొఘల్ ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతాలపై కూడా అతడు దండయాత్రలు ప్రారంభించడం జరిగింది. ఎవరు ఇక్కడ దండయాత్రలు ప్రారంభించిందంటే శివాజీ. ఆనాటి మొఘల్ పాలకుడు ఔరంగజేబు దీన్ని చిన్న విషయంగా పరిగణించకుండా శివాజీ దండయాత్రలను నిలువరించడానికి తన మేనమామ అయినటువంటి షయిస్తా ఖాన్ను దక్కన్ ప్రాంత గవర్నర్గా నియమించడం జరిగింది. అంటే శివాజీకి మొఘళ్ళకి ఏ విధంగా ఇక్కడ దండయాత్రలు అనేవి జరిగినాయి అంటే ఆనాటి మొఘల్ పాలకుడు ఔరంగజేబు తన మేనమామ అయినటువంటి షయిస్తా ఖాన్ను దక్కన్ ప్రాంతానికి గవర్నర్గా నియమిస్తే షయిస్తా ఖాన్ శివాజీ సేనలను ఓడించి కొన్ని ప్రాంతాలను వశం చేసుకుంది. అయితే శివాజీ సేనలు మొఘల్ సైనికులకు నరకం చూపిస్తుండడంతో వారిని ఎలా ఎదుర్కోవాలో వ్యూహం రచించేందుకు షయిస్తా ఖాన్ వానాకాలంలో పూనాలో బస చేయడం జరిగిందనమాట. మొదట షయిస్తా ఖాన్ శివాజీ సేనలను ఓడించి కొన్ని ప్రాంతాలను వశం చేసుకుండు. అయితే శివాజీ సేనలు మొఘల్ సైనికులకు నరకం చూపిస్తున్నటువంటి వారిని ఎలా ఎదుర్కోవాలో వ్యూహం రచించేందుకు షయిస్తా ఖాన్ వానాకాలంలో పూనాలో బస చేయడం జరిగింది. కానీ ఆ ప్రదేశము శివాజీకి చాలా సుపరిచితమైంది కావడంతో శివాజీ తన వెంట కేవలం 400 సైన్యాన్ని పెట్టుకొని పూనా చేరి షయిస్తా ఖాన్ విడిదిపై రాత్రి సమయంలో మెరుపుదాడి చేయడం జరిగిందనమాట. మెరుపుదాడి చేశాడు. షయిస్తా ఖాన్కు పారిపోవడం తప్ప వేరే గత్యంతరం లేక శివాజీకి లభించిన విజయం వల్ల అతడి గౌరవం అనేది దశ దిశలా వ్యాపించింది. అనంతరం 1663 శివాజీ సైన్యం పూనాను స్వాధీనం చేసుకుంది. 1664 జనవరి 10 శివాజీ సుశిక్షితులైనటువంటి 4000 సైన్యంతో అత్యంత భాగ్యవంతమైన రేవుపట్టణం సూరత్పై దాడి చేశాడు. దీంతో నగరంలో గందరగోళం ఏర్పడింది. సూరత్ రాష్ట్ర పాలకుడైనటువంటి ఇనాయత్ ఖాన్
కోటలో తలదాచుకుని శివాజీతోటి సంప్రదింపులు జరపడానికి ఒక రాయబారిని పంపించడం జరిగింది. రాయబారిని ఖైదు చేసి శివాజీ సూరత్ పట్టణాన్ని 4 రోజుల పాటు కూడా దోచుకున్నాడు. ఈ దాడిలో శివాజీకి దాదాపు 1 కోటి రూపాయల ధనరాశులు అనేవి లభ్యమైనట్లు తెలుస్తుంది. ఈ విధంగా శివాజీ మొఘళ్లతో కూడా దండయాత్రలు అనేవి కొనసాగించి అనేక విజయాలు సాధించడమే కాకుండా చాలా అపార ధనరాశులను కూడా తను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. అటు తర్వాత పురందర్ సంధి క్రీశకం 1665. ఔరంగజేబు శివాజీని నిలువరించడానికి రాజా జయసింగ్ను దక్కన్ ప్రాంత గవర్నర్గా నియమించడం జరిగింది. ఇంతకుముందుకు దక్కన్ ప్రాంత గవర్నర్గా షేయిస్తా ఖాన్ని నియమించడం జరిగింది. అటు తర్వాతకి శివాజీని నిద్రించడానికి నెక్స్ట్ రాజా జయసింగ్ని దక్కన్ ప్రాంత గవర్నర్గా నియమించడం జరిగింది. రాజా జయసింగ్ తన మేధస్సుతోటి శివాజీ రాజ్యాన్ని అన్ని వైపుల నుంచి కూడా ముట్టడించడమే కాకుండా ఆ రాజ్యాన్ని దిగ్బంధనం గావించింది. మరాఠా రాజ్యంలో అంటే అనేక మొత్తం అన్ని వైపుల నుంచి ముట్టడించి దిగ్బంధనం గావించడంతో అనేక గ్రామాలన్నీ కూడా నేలమట్టం అవడం జరిగింది. విధి లేని స్థితిలో శివాజీ రాజా జయసింగ్ తోటి సంధికి దూచుకోవడం జరిగింది. ఆ సంధిని ఏమంటారు అంటే పురందర్ సంధి అని పిలవడం జరిగింది. 1665లో శివాజీకి రాజా జయసింగ్ మధ్య జరిగిన సంధిని పురందర్ సంధిగా వ్యవహరిస్తారు. ఈ ఒప్పందంలో శివాజీకి చెందినటువంటి 23 సంస్థానాలను మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేసేందుకు అంగీకరించాడు. శివాజీ కుమారుడు శంభూజీని మొఘల్ కుమారుడు మన్సబ్దారుగా శివాజీ కుమారుడు శంభూజీ మొఘల్ను మన్సబ్దారుగా నియమించడమైంది. దాదాపు సాలుకు 400,000 రూపాయల భరణాన్ని ఇచ్చేటటువంటి ప్రాంతాన్ని తన ఆధీనంలో ఉన్నటువంటి 23 కోటలను కూడా స్వాధీనపరచుకోవడానికి మొఘళ్లకు అనుకూలుడుగా ఉండటానికి కూడా ఒప్పందం కుదుర్చుకున్నాడు. అదేవిధంగా బీజాపూర్ను జయించడానికి మొఘల్ సైన్యానికి సహాయం అందించేందుకు కూడా శివాజీ అంగీకరించిండు. అందుకు ప్రతిఫలంగా రాయగఢ్ కోటలోను బీజాపూర్లోను చౌత్ సర్దేశీ ముఖ్య అనేటటువంటి పన్నులను వసూలు చేసుకునే హక్కును శివాజీ శివాజీకి ఇవ్వడానికి ఔరంగజేబు అంగీకరించాడు. రాజా జయసింగ్ దౌత్యం మేరకు శివాజీ అతడి కుమారుడు శంభూజీ 1669 మే 9 ఆగ్రా కోటను దర్శించాడు. శివాజీ ఆశించిన విధంగా అతడికి మొఘల్ ఆస్థానంలో గౌరవ మర్యాదలు అనేవి లభించలేదు. దాంతో శివాజీ బహిరంగంగా మొఘల్ పాదుషాను దూషించాడు. తద్వారా శివాజీ మొఘలుల బందీ అయినట్లు తెలుస్తుంది. అయినా అతడు తన ఆశలు కోల్పోలేదు. జబ్బు పడినట్లు నటించి శివాజీ అతడి కుమారుడు శంభూజీ 2 కూడా తప్పించుకున్నారు. శివాజీతో మంతనాలు జరపడానికి ఆనాటికి మొఘలు సంసిద్ధంగా లేరు. వారు ఉత్తర భారతదేశంలో ఆగ్మన్లతో యుద్ధంలో తలమునకలై ఉన్నారు. దాదాపు 2 సంవత్సరాలు మొఘళ్ళు ఆ తర్వాత మహారాష్ట్ర మధ్య ఎలాంటి సైనిక చర్యలు అనేవి జరగలేదు. శివాజీ పురందర్ సంధి షరతులకు కట్టుబడగా దక్కన్ పాలకులైనటువంటి మౌజం రా కుమారుడు జస్వంత్ సింగ్ల సలహా మేరకు ఔరంగజేబు శివాజీని రాజుగా గుర్తించడం జరిగింది. బీరార్లో అతడికి ఒక జాగీర్నిచ్చి శివాజీ కుమారుడు శంభూజీ 5,000 పరగణాలు కలిగినటువంటి ప్రాంతానికి మన్సబ్దార్గా కూడా నియమించడం జరిగింది. కానీ ఈ శాంతి ఒప్పందం అనేది ఎంతో కాలం ఉండలేదు. 1670లో శివాజీకి మొఘలులకు మధ్య మరలా యుద్ధం అనేది ఆరంభమైంది. అనేక మంది సైనికులు మొఘల్ సైన్యాన్ని వదిలి శివాజీ సైన్యంలో చేరారు. దీంతో శివాజీ అనేక కోటలను వశం చేసుకోవడానికి మార్గము సులభతరమైందన్నమాట. 1670వ సంవత్సరంలో అనేక మంది శివాజీకి కప్పం చెల్లించేందుకు వడంబడిక చేసుకొని ఆయా ప్రాంతాలను వారే పరిపాలించుకోవడం జరిగింది. 1670లో శివాజీ మరోమారు సూరత్ను ముట్టడించి 66,00,000 రూపాయల భరణాన్ని పొందాడు. 1674 వరకు కూడా మరాఠాలు ఎదురు లేకుండా విజయ పరంపర కొనసాగించారు. దీంతో దక్కన్లో మొఘళ్ళ ఆధిపత్యానికి గండి పడినట్లుగా చెప్పవచ్చు. శివాజీ పట్టాభిషేకం. శివాజీ 1674 జూన్ 16 పెద్ద రాజ్యాన్ని జయించడం జరిగింది. రాయగఢ్ కోటను పునరుద్ధరించాడు. 1674లో జూన్ 16 వైభవంగా శివాజీ పట్టాభిషేకం అనేది జరిగింది. బెనారస్కు చెందినటువంటి గాగబట్ట ఆధ్వర్యంలో స్థానిక యూరోపియన్లు 1,000,000 మంది తిలకిస్తుండగా శివాజీ పట్టాభిషేకం జరిపించుకున్నాడు. ఆ సందర్భంలో శివాజీ ఛత్రపతి అనే బిరుదును స్వీకరించడం జరిగింది. దీంతో మహారాష్ట్రలో ఒక నూతన శకం అనేది ప్రారంభమైనట్లుగా చెప్పవచ్చు. పట్టాభిషేకం తర్వాత శివాజీ కర్ణాటకలో తన తండ్రి సంపాదించినటువంటి భూభాగాన్ని కూడా తన ఆధీనంలోనికి తీసుకురావాలని సంకల్పించాడు.
ఆ ప్రాంత పాలకులకు తన సవతి తల్లి కుమారుడైనటువంటి వెంకోజీని ఆధిపత్యం అంగీకరించమని కోరడం జరిగిందనమాట. అందుకు వెంకోజీ నిరాకరిస్తూ తానే స్వతంత్రతను పాలకుడని ప్రకటించుకున్నాడు. అంతేకాకుండా 1675 సంవత్సరంలో తంజావూరును ముట్టడించాడు. దీంతో తంజావూరు పాలకుడు శివాజీ యొక్క రక్షణ కోరడంతో తంజావూరును రక్షించడానికి కర్ణాటకను పూర్తిగా జయించడానికి శివాజీ నిర్ణయించుకోవడం జరిగింది. అందుకోసం గోల్కొండ సహాయం అవసరమని తెలిసి స్వయంగా శివాజీ గోల్కొండ రాజ్యానికి వెళ్ళి అక్కన్న మాదన్నల సహాయంతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. అనంతరం శివాజీ శ్రీశైలం, తిరుపతి, శ్రీకాళహస్తిని దర్శించి అప్పటికే అక్కడికి చేరుకున్నటువంటి తన సైన్యాన్ని కలుపుకొని నెల్లూరు జింజీలను కూడా ఇతడు స్వాధీనపరుచుకున్నాడు. పాండిచ్చేరి వద్ద ఉన్నటువంటి ఫ్రెంచి వారితోటి స్నేహం చేసి కర్ణాటకలో అధిపతిగా ఉన్న షేర్ఖాన్ను ఓడించి తూర్పు కోస్తానంతా కూడా ఇతడు ఆక్రమించుకోవడం జరిగింది. మధుర నాయక రాజు నుంచి 600,000 హసన్ను కప్పంగా పుచ్చుకోవడం జరిగింది. అనంతరం తుంగభద్ర, కావేరి నదుల మధ్య ఉన్న ప్రాంతమంతా శివాజీ ఆధీనంలోనికి రావడం జరిగింది. శివాజీకి లభించినటువంటి విజయ పరంపర వెంకోజీలో కలవరం కలిగించింది. దాంతో అతడు శివాజీ యొక్క ఆధిపత్యాన్ని అంగీకరించాడు. పశ్చిమ తీరంలోని కర్ణాటక ప్రాంతాన్నంతా జయించి తూర్పున బ్రోచ్ వరకు కూడా దాడులను కొనసాగించి శివాజీ తిరిగి మహారాష్ట్ర చేరుకున్నట్లుగా తెలుస్తుంది. రాజ్య విస్తీర్ణం. కర్ణాటక దండయాత్రల అనంతరం శివాజీ యుద్ధాలు ఏమీ చేయలేదు. శివాజీ తన రాజ్యానికి స్వరాజ్యమని నామకరణం చేశాడు. స్వరాజ్యం ఉత్తరాన నేడు ధర్మపూర్గా వ్యవహరిస్తున్నటువంటి రామ్నగర్ నుంచి దక్షిణాన గంగావతి నది వరకు విస్తరించి ఉంది. పూనా జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు కూడా సతారా, యావత్తు, కొల్హాపూర్ భాగాలన్నీ కూడా మైసూరులో ఉన్నటువంటి ఉత్తర, మధ్య, తూర్పు ప్రాంతాలు, నీటి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా, తమిళనాడులోని ఆర్కాడ్ జిల్లా స్వరాజ్యంలో అంతర్భాగమై శివాజీ తాను జయించిన స్వరాజ్యంను 6 సంవత్సరాల పాటు తన యాభై మూడో ఏట 1680 ఏప్రిల్ 13న మరణించినాడు. తన కడపటి రోజుల్లో కూడా శివాజీ తన కొడుకు శంభూజీ దుష్ప్రవర్తన వల్ల అశాంతి ఆందోళనతో గడిపినట్లు తెలుస్తుంది. ఈ విధంగా శివాజీ